ఇక్కడ ఎరుపు రంగులో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ప్రణన్య కరెంట్ అఫైర్స్. ఈ క్లాస్లో మనం వర్ధమాన భారతదేశంలో విద్య అనే టాపిక్ గురించి కొన్ని ప్రశ్నలు క్విక్ రివిజన్ చేద్దాం. మనకి గ్రామ సచివాలయంలో డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ విద్యా దృక్పథాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. దాదాపు 20 నుంచి 25 ప్రశ్నలు విద్యా దృక్పథాలకు వస్తాయి. సో అలాంటి సమయంలో మనం ఈ యొక్క షార్ట్ టైంలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చదువుకోవటం ద్వారా ఆ టాపిక్ గురించి కొంత అంతో ఇంతో నాలెడ్జ్ని సంపాదించుకోగలుగుతాం. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క వీడియోస్ని మీరు బాగా గమనించండి. మనం ఇప్పటిదాకా 2 వీడియోస్ ఆల్రెడీ ఈ వర్తమాన విద్యా దృక్పథాలకు వదలటం జరిగింది. అవి డిస్క్రిప్షన్ బాక్స్లో వాటిని లింక్స్ని కూడా నేను ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మీరు ఈ వీడియోస్ జాగ్రత్తగా చూడండి. అలాగే 1-2 సార్లు మరలా చూస్తూ ఉండటం ద్వారా అవి క్వశ్చన్స్ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోగలుగుతారు. ఎందుకంటే షార్ట్ పీరియడ్లో మనం వీటికి సంబంధించిన ప్రశ్నల్ని గుర్తుంచుకోవటం కొంచెం కష్టం. కాబట్టి మనం ఈ వీడియోస్ చూడటం ద్వారా మనం కొంత నాలెడ్జ్ని సంపాదించుకోగలుగుతాం. కాబట్టి మిత్రులారా, మీరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయడం ద్వారా వారు కూడా కొంత నాలెడ్జ్ని సంపాదించుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కింద కామెంట్ బాక్స్లో మీ యొక్క స్పందనను కూడా తెలియజేయండి. రైట్, మన క్లాస్కి వెళ్దామండి. ఇప్పుడు మన క్లాస్లో వర్ధమాన భారతదేశంలో విద్య అనే టాపిక్కి సంబంధించి ప్రశ్న చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సాక్షర భారత్ మిషన్ అనే కార్యక్రమం ఎవరికి ఉద్దేశించింది అనేది చూస్తే మహిళలకు, పురుషులకు, స్త్రీ మరియు పురుషులకు. 4వ ఆప్షన్, 85% ప్రాధాన్యత స్త్రీలకు, 15% ప్రాధాన్యత పురుషులకు. సో మనకు సాక్షర భారత్ మిషన్ అనే కార్యక్రమం ఎవరికి ఉద్దేశించిందంటే ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. సో 85% ప్రాధాన్యత స్త్రీలకు, 15% ప్రాధాన్యత పురుషులకు ఇది వర్తిస్తుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలండి. ఓకే అండి, రెండవ ప్రశ్న, భవిష్యత్తుకు ప్రస్తుత పెట్టుబడి కానిది. సో ఫస్ట్ ఆప్షన్ ప్రజల విద్యాస్థాయి, ఉన్నత ఉద్యోగాలలో ఉన్న జనాభా సంఖ్య. 3వ ఆప్షన్, ప్రజల అక్షరాస్యత శాతం. 4, దేశంలోని నిరక్షరాస్యులు. సో భవిష్యత్తుకు ప్రస్తుత పెట్టుబడి కానిది దేశంలోని నిరక్షరాస్యులు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో మూడో ప్రశ్న అండి, థర్డ్ క్వశ్చన్ అనేది స్నైలన్ చార్ట్. స్నైలన్ చార్ట్ ఇందుకోసం ఉపయోగిస్తారు. సో స్నైలన్ చార్ట్ అని కూడా అంటామండి దీన్ని. ఈ స్నైలన్ చార్ట్ అనేది ఎందుకోసం ఉపయోగిస్తారు? ఫస్ట్ ఆప్షన్, శ్రవణ నష్టాన్ని కొలవడానికి. 2వ ఆప్షన్, దృష్టి స్పష్టతను తెలుసుకోవడానికి. 3వ ఆప్షన్, దృష్టి క్షేత్రం తెలుసుకోవడానికి. 4, అభ్యసన వైకల్యాలు తెలుసుకోవడానికి. సో స్నైలన్ చార్ట్ ఎందుకోసం ఉపయోగిస్తారంటే దృష్టి అంటే మన చూపు యొక్క స్పష్టతను తెలుసుకోవడానికి స్నైలన్ చార్ట్ ఉపయోగిస్తారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలాగే 4వ ప్రశ్న, అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఎక్కడ కలదు? అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం డైరెక్ట్ క్వశ్చన్. సమాచారం కేంద్రం ఎక్కడ కలదంటే సునామీకి సంబంధించిన సమాచార కేంద్రం హవాయ్ అనే నగరంలో ఈ అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం కలదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలాగే 5వ క్వశ్చన్, 5వ ప్రశ్న, ఏమి కావాలి, ఎందుకు కావాలి, ఏది ముఖ్యమో అవగాహన చేసుకుని దానికి తగ్గట్టుగా ఏదైనా సాధించగల నైపుణ్యాలను జీవన నైపుణ్యాలు అంటారు అని అన్నది ఎవరో మనం ఇక్కడ ప్రశ్నలో గుర్తుంచుకోవాలి. సో ఏమి కావాలి, ఎందుకు కావాలి, ఏది ముఖ్యమో అవగాహన చేసుకుని దానికి తగ్గట్టుగా ఏదైనా సాధించగల నైపుణ్యాలను జీవన నైపుణ్యాలు అని అన్నది బ్రూక్ గ్రఫిన్. సో బ్రూక్ గ్రఫిన్ అనే వ్యక్తి ఈ మాట అన్నాడు కాబట్టి అది విషయాన్ని, జీవన నైపుణ్యాలకు సంబంధించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలాగే 6వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో సరికానిది. ఇలాంటివి చాలాసార్లు అడుగుతారండి. ఇది మనకి సైకాలజీలో కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఈ క్రింది వాణిలో సరికానిది అనేది అభ్యసనం అనే టాపిక్లో సైకాలజీ, ఎందుకంటే వార్డ్ ఎడ్యుకేషన్ అలాగే మనకి సంబంధించిన డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలో సైకాలజీ అనేది కూడా ఒక టాపిక్. కాబట్టి దాంట్లో అభ్యసనం అనేది ఒక సైకాలజీ ఒక టాపిక్. అందులో ఇక డిస్కాలిక్యులియా ఫస్ట్ ఆప్షన్. డిస్కాలిక్యులియా అంటే గణితపరమైన సమస్యలు. అఫేషియా, ఇంగితములను గ్రహించటం, వాడటంలో అసక్తత. రివిజువలైజేషన్, చూపి రాయటంలో లేదా చూసి రాయటంలో సమస్యలు. అలెక్సియా, ముద్రణ రూపంలో ఉన్నదాన్ని చదవలేకపోవడం. క్వశ్చన్ జాగ్రత్త చూడండి. క్రింది వాణిలో సరికానిది అని అడుగుతున్నారంటే ఇక్కడ మనకు జతపరిచిన దాంట్లో కరెక్ట్గా సరిగా జత కానిది అనొచ్చు.
డిస్క్యాల్కులియా. క్యాల్కులియా అనే దాంట్లో క్యాల్కులేషన్ ఉందండి, అంటే గణితపరమైన సమస్యలు. రైట్ ఆన్సర్ అఫేషియా, ఫేస్ చేయడం, ఇంగితములను గ్రహించడం, వాడటంలో ఆసక్తత. సో అది కూడా రైట్ ఆన్సరే. మూడోది రివిజువలైజేషన్, చూసి రాయటంలో సమస్యలు ఉంది, అది తప్పండి. యాక్చువల్గా నాలుగు అలెక్సియా అంటే ముద్రణ రూపంలో దాన్ని చదవలేకపోవడం అనేది కూడా అలెక్సియా కిందకి వస్తుంది. సో ఆన్సర్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్, అంటే సరికానిది రివిజువలైజేషన్లో, అంటే చూసి రాయటంలో సమస్యలు అనేది సరికాదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఏడో ప్రశ్న, పీడబ్ల్యూడి యాక్ట్ 1995 వీరికి సంబంధించినది. ఎవరికంటే విద్యాశాఖక, ఉపాధ్యాయులక, వికలాంగులక, ఉపాధ్యాయుల శిక్షణ కళాశాలలక. సో ఇది ఎవరికి సంబంధించినది అంటే వికలాంగులకు సంబంధించిన విషయం గుర్తుంది. సో పీడబ్ల్యూడి యాక్ట్ అనేది 1995 అనేది వికలాంగులకు సంబంధించింది. సో ఎయిత్ క్వశ్చన్ అండి, ఎనిమిదో క్వశ్చన్, ఎక్సోజీనియస్ అనగా, ఇక్కడ మనకి జాగ్రత్త చూడండి, ఆప్షన్స్ చాలా విచిత్రంగా ఇవ్వడం జరిగింది. వంశపారంపర్యంగా దృష్టిలోపం రావటం, సెకండ్ ఆప్షన్ వంశపారంపర్యంగా దృష్టిలోపం రాకపోవటం, మూడో ఆప్షన్ వంశపారంపర్యంగా వినికిడి లోపం రావటం, నాలుగో ఆప్షన్ వంశపారంపర్యంగా వినికిడి లోపం రాకపోవటం. సో ఎక్సోజీనియస్ అనేది వంశపారంపర్యంగా వినికిడి లోపం రావటం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్. నైన్త్ క్వశ్చన్, 9వ ప్రశ్న, 2010-11 విద్యా సంవత్సరం నుండి సక్సెస్ పాఠశాలల్లో సిబిఎస్ఈ సిలబస్ను కాదని స్టేట్ ఇంగ్లీష్ మీడియం సిలబస్ను ప్రవేశపెట్టడం కారణం ఏంటి? సో మనకు జాగ్రత్త చూడండి, 2010-11 విద్యా సంవత్సరం నుంచి సక్సెస్ అనే పాఠశాలల్లో సిబిఎస్ఈ సిలబస్ కాదని స్టేట్ ఇంగ్లీష్ సిలబస్ పెట్టారు, దాని కారణం ఏందో చూడండి. ఫస్ట్ ఆప్షన్, అది పాశ్చాత్య భాష కాబట్టి. సెకండ్ ఆప్షన్, పుస్తకాలు అందుబాటులో లేకపోవటం వల్ల. థర్డ్ ఆప్షన్, పుస్తకాలలో తప్పులు దొరకటం వల్ల. ఫోర్త్ ఆప్షన్, సిబిఎస్ఈ సిలబస్ ఇటు టీచర్లకు అటు విద్యార్థులకు కష్టంగా ఉండడం. ఇలాంటి ఆప్షన్స్ గమనిస్తే చూడటానికి చాలా చక్కగా ఉంటాయి, ప్రశ్న వినడానికి కానీ, అది ఎందుకు కారణం మనం జాగ్రత్త చూడాలి. సో ఆప్షన్ ఏంటంటే ఫోర్త్ అండి, సిబిఎస్ఈ సిలబస్ ఇటు టీచర్లకు అటు విద్యార్థులకు కష్టంగా ఉండటం వల్ల మన సిబిఎస్ సిలబస్ కాదని స్టేట్ ఇంగ్లీష్ సిలబస్ని ప్రవేశపెట్టారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలాగే 10వ ప్రశ్న, 10th క్వశ్చన్, ఆటిజం అనే పదం ఏ భాషా పదం నుండి ఉద్భవించింది? ఆటిజం అనే పదం గ్రీకు భాషా పదం నుండి ఉద్భవించింది. డైరెక్ట్ ప్రశ్న అండి ఇది, డైరెక్ట్ పెట్టింది. ఆటిజం అనే పదం గ్రీకు భాషా పదం నుండి ఉపయోగించడం జరిగింది. సో 13వ క్వశ్చన్ అండి, ఎగ్జామ్ గ్రామ సచివాలయంలో మొదటి పేపర్ని చూస్తే మ్యాక్సిమం ఇలాంటి ప్రశ్నలు అడిగారండి. మ్యాక్సిమం ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ స్టేట్మెంట్స్లో ఏవి సరైనవి ఏవి సవికారం అనే ప్రశ్నలు ఇచ్చారు కాబట్టి మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయం. 11వ క్వశ్చన్, 11వ ప్రశ్న మీకోసం, విద్యార్థుల ప్రతిభను అంచనా వేయుటకు సంబంధించిన కొన్ని పద్ధతులను ఈ దిగువ పేర్కొనబడినవి, వాటిని పరిశీలించండి. సో పరిశీలించండి ప్రతిభను సంబంధించిన విషయాలు. ఏ, ఎలిమెంటరీ స్థాయిలో 3వ తరగతి నుండి 8వ తరగతి వరకు మౌఖిక, రాత మరియు పరిశీలన వంటి వివిధ పద్ధతులను అసెస్మెంట్కు ఉపయోగించవచ్చు. నెక్స్ట్ బి, 7వ తరగతి నుండి పరీక్షలను టర్మ్ వారీగా ప్రారంభించవచ్చు. నెక్స్ట్ సి, 3వ తరగతి నుండి పిల్లల యొక్క స్వీయ మూల్యాంకనం కూడా రిపోర్టు కార్డులో ఒక భాగం కావచ్చును. సో పై 3 సంబంధించి ఇందులో ఎన్సిఎఫ్ 2005 సూచించిన సరైన సూచనలు గుర్తించండి. ఎన్సిఎఫ్ అంటే మీరు గుర్తుంచుకోండి, నేషనల్ కరికులర్ ఫ్రేమ్ అనమాట, అంటే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005కు సంబంధించి సరైన సూచనలు గుర్తించండి. అంటే ఇక్కడ 3 ఆప్షన్లు, 3 మూడింటిలో మనకు 4 ఆప్షన్లు ఇచ్చారండి. ఫస్ట్ ఏ మరియు బి మాత్రమే, అలాగే బి మరియు సి మాత్రమే, ఏ మరియు సి మాత్రం, ఏ బి 3, అంటే 3 సరైనవి అనే విషయాలను గుర్తుంచుకున్నారు. సో మనకు ఆప్షన్లు కనుక చూస్తే మనకు అన్ని క్వశ్చన్లు బాగున్నాయి. అందులో థర్డ్ ఆప్షన్ అండి, ఏ మరియు సి మాత్రమే రైట్ ఆన్సర్. అంటే 8వ స్థాయిలో 3వ తరగతి నుండి 8వ తరగతి వరకు మాత్రమే మౌఖిక, రాత, రసీలన వంటి అసెస్మెంట్ ఉపయోగించవచ్చు. అలాగే 3వ తరగతి నుండి పిల్లలకు స్వీయ మూల్యాంకనం కూడా రిపోర్ట్ కార్డులో భాగం కావచ్చు. సో 7వ తరగతి నుంచి టర్మ్ వారిగా పరీక్షలు ప్రారంభించేది లేదనే విషయం మనం గుర్తుంచుకోవాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం జాగ్రత్తగా చూడండి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, అంటే ఏ మరియు సి మాత్రమే సరైన సూచనలు. అలాగే 12వ ప్రశ్న అండి, బాలిక సామాజిక స్థాయిని వృద్ధి చేయాలనే లక్ష్యంతో 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుట్టినప్పటి నుండి డిగ్రీ పూర్తయ్యే వరకు బాలికకు ఆర్థికంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం. జాగ్రత్త క్వశ్చన్ చూడండి అండి, బాలిక సామాజిక స్థాయిని వృద్ధి చేయాలనే లక్ష్యంతో 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుట్టినప్పటి నుండి డిగ్రీ పూర్తయ్యే వరకు బాలికకు ఆర్థికంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏంది? సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, బాలిక సమృద్ధి. బాలిక సమృద్ధి అనే ప్రోగ్రామ్ తోటి పుట్టినప్పటి నుండి డిగ్రీ పూర్తయ్యే వరకు వారికి సామాజికంగా కొంచెం ఆర్థికంగా సహాయం చేస్తున్న విషయాన్ని గమనించాలి. సో బాలిక సమృద్ధి. నెక్స్ట్ 13వ క్వశ్చన్, 13వ ప్రశ్న,
ఆర్థిక విద్య ముఖ్య లక్ష్యం కానిది. జాగ్రత్త చూడండి, ఎగ్జామ్లో మనం చాలా తొందరపాటులో ఆర్థిక విద్య ముఖ్య లక్ష్యం అయినదేమో అనుకుంటాం, కానీ ఇక్కడ నీట్గా ఇచ్చారు కానిది అని. సో విద్య ద్వారా సమాజంలో వచ్చే మార్పులు, మూలధనంగా విద్యను అంచనా వేయటం, విద్య యొక్క అందుబాటును తెలుసుకోవడం, డబ్బు యొక్క అందుబాటులో తెలుసుకోవడం. చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఆర్థిక విద్య ముఖ్య లక్ష్యం కానిది ఏంటంటే డబ్బు యొక్క అందుబాటులో తెలుసుకోవడం కాదు. ఓకే అండి, అది ముఖ్య లక్ష్యం కాదనే విషయం గుర్తుంచుకోవాలి. మిగతా అన్ని లక్ష్యాలే. 14th క్వశ్చన్ అండి, మనం ఫస్ట్ దీనికి సంబంధించి SUPWకు సంబంధించి ఈశ్వరీ పటేల్ కమిటీ ఏర్పాటు చేసిందనే విషయాన్ని కూడా గత క్లాస్లో నేను ఫస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. విద్యకు సంబంధించిన దీంట్లో మనకు 14th క్వశ్చన్ ఇప్పుడు గమనిస్తున్నాం. SUPW ప్రార్థనా సమావేశం ఫీజులు, వక్తృత్వ పోటీలు అనేవి ఏ ఉపగమనం కిందకు వస్తాయి? ఈ SUPW సంబంధించిన ప్రార్థనా సమావేశం ఫీజులు, వక్తృత్వ పోటీలు అనేవి ఏ ఉపగమనం కిందకు వస్తాయి? పాఠ్యాంశ ఉపగమనమా, సహపాఠ్యాంశ ఉపగమం, సమీకృత ఉపగమం, సంఘటన ఉపగమం? సో సహపాఠ్యాంశ ఉపగమం నీటిగా అర్థమవుతుంది. ప్రార్థనా సమావేశం అలాగే ఫీజులు, వక్తృత్వ పోటీ ఇవన్నీ కూడా సహపాఠ్యాంశ ఉపగమం కిందకు వస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే 15th క్వశ్చన్ అండి, చివరి ప్రశ్న. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ సంస్థ ఎక్కడ కలదు? అంటే జాతీయ స్థాయిలో ఒక ఇన్స్టిట్యూట్ అన్నమాట ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ సంస్థ. ఇది ఎక్కడ ఉంది అంటే జాతీయ స్థాయిలో ఉంది, కలకత్తా నగరంలో ఉందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవచ్చు. సో భారతదేశ స్థాయిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ సంస్థ ఎక్కడ ఉంది అంటే కలకత్తా నగరంలో ఉంది. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అనే సంస్థ ఎక్కడ ఉంది అంటే మనకి సికింద్రాబాద్లో ఉందని చెప్పుకో అని తెలుసుకోవచ్చు అని అర్థం చేసుకోవాలని. ఇది ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే కలకత్తా నగరంలో ఉంది. సో ఇవి మనకి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు, ఈ యొక్క టాపిక్ విద్యకు సంబంధించిన విషయాలండి ఇవి. వర్ధమాన భారతదేశంలో విద్య సంబంధించిన కొన్ని ప్రశ్నలు మీకు నేను ముందుంచడం జరిగింది. ఈ యొక్క క్లాస్ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మరింత విషయాల్ని మీకు మాకు పొందుపరచడం కోసం మీ యొక్క సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ముఖ్యంగా కామెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, మనం విద్యకు సంబంధించిన ఒక పొజిషన్లో ఉన్నాం కాబట్టి మనం మంచి మాటల్ని మీరు కామెంట్ బాక్స్లో పొందుపరుస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఏమైతే కావాలో అవి అలా పొందుపరచండి, అంతేగాని అన్పార్లమెంటరీ వార్డ్స్ ఉపయోగించి కామెంట్ చేయవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.